నువ్వేదో పెద్ద లావుగా ఉన్నావు, బండగా ఉన్నాను కాబట్టికే నువ్వు రెండోసారి గెలిచాను అనుకుంటున్నావా? జయదేవ్ గెలిచాడుగా, జయదేవ్ మాట్లాడితే రామ్మోహన్ నాయుడు గెలిచాడుగా, రామ్మోహన్ నాయుడు మాట్లాడటమే నీకొక్కడికే ఒళ్ళు బలిసి ఆ రోజు బట్టి గెలిచిన మరుక్షణం నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, మా మీద నువ్వు అనేక రకాల మాటలు మాట్లాడితే మేము నోరు మూసుకొని కూర్చున్నాం. ఎందుకో తెలుసా, చంద్రబాబు గారికి నేను మాట ఇచ్చా, చంద్రబాబు గారు నా వల్ల పార్టీ ఇబ్బంది పడదు, నా వల్ల నేను స్టేట్మెంట్ లేను, ఆ రోజు కార్పొరేషన్ ట్రైన్లో మాట్లాడడం కరెక్ట్ కాదు అని మీడియా ముందు కూడా అనేక సార్లు నేను చెప్పా, చంద్రబాబు గారికి కూడా చెప్పా. ఇవాళ నేను మాట్లాడింది చంద్రబాబు గారి మీద అపవాదేస్తావా? నువ్వేంటి, చంద్రబాబు గారి స్థాయి ఏంటి? చంద్రబాబు గారు నీ మీద మాట్లాడించాలని నిన్ను తన్నించాలంటే 5 నిమిషాలు నీతో మాట్లాడించాలా? చంద్రబాబు గారు బుద్ధయం కన్నా నువ్వు మాట్లాడయ్యా అని ఫోన్ చేసి నాకు చెప్తాడా చంద్రబాబు గారు?